మల్లాది సీతారామారావు వ్యక్తిగత వితరణతో రోటరీ నుండి ప్రభుత్వ పశు వైద్యశాలకు నీటి సౌకర్య కల్పనకు శ్రీకారం, మూగజీవాల సేవలో భాగంగా మంచి నీటి సౌకర్యం ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం రోటరీ జంగారెడ్డిగూడెంకు ఎంతో తృప్తిని ఇచ్చే అంశమని తమ దాతృత్వంతో రోటరీ జంగారెడ్డిగూడెం చార్టర్డ్ సభ్యులు మల్లాది సీతారామారావుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని రోటరీ అధ్యక్షులు దాకారపు కృష్ణ అన్నారు. రోటరీ జంగారెడ్డిగూడెం కార్యదర్శి ఉడా రాంగోపాల్ నిర్వహణలో జంగారెడ్డిగూడెంలోని ఏలూరు రోడ్లో ఉన్న ప్రభుత్వ పశు వైద్యశాలలో అంతర్జాతీయ రోటరీ 7 ప్రాధాన్యత అంశాల్లో మూడవదైన మంచినీరు, పారిశుద్ధ్యం మరియు పరిశుభ్రతతో భాగంగా శాశ్వత సౌకర్యాల కల్పన నేపథ్యంలో పశు వైద్యశాలకు విచ్చేసే రైతులు, సిబ్బంది, ముఖ్యంగా మూగజీవాల త్రాగునీటి అవసరంతో పాటు పశు వైద్య సేవలలో నీటి వినియోగానికి ఆసుపత్రి బోరు నుండి ట్యాంకుకు తద్వారా ఆసుపత్రి అంతటికి నీటిని అందించే క్రమంలో పైప్లైన్ ఏర్పాటుకు 30,000 రూపాయలు అంచనా వ్యయంతో కార్యాచరణ రూపొందించి నీటి కల్పన సేవను ఏర్పాటు చేసే ప్రారంభ కార్యక్రమం మంగళవారం ఉదయం జరిగింది. ఈ పశు వైద్యశాలలో నీటి సౌకర్యం కోసం పైప్లైన్ నిర్మాణం అవసరమని తమ దృష్టికి సిబ్బంది తీసుకురాగా అందుకు ఏర్పాటు పనిని ఈరోజు మొదలుపెట్టామని, త్వరలో నీటి సౌకర్యం ప్రారంభించి వినియోగంలోకి తీసుకువస్తామని దాకార్పు కృష్ణ తెలిపారు. అనంతరం దాత మల్లాది సీతారామారావు మరియు దాకార్పు కృష్ణ పైప్లైన్ నిర్మాణాన్ని ప్రారంభిస్తూ కొబ్బరికాయలు కొట్టగా రోటరీ ప్రతినిధులు ఉడా రామ్గోపాల్, గణిత ఆనంద్ ప్రసాద్, కాళ్ళ వెంకటరామారావు, ధనకుమార్, కొమ్ముకూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పశు వైద్య సేవలకు అడిగిన వెంటనే ముందుకు వచ్చి ఈరోజు నీటి కల్పన సేవకు శ్రీకారం చుట్టిన రోటరీ జంగారెడ్డిగూడెంకు మరియు దాత మల్లాది సీతారామారావుకు పశు వైద్య సహాయ సంచాలకులు డాక్టర్ పిఎన్వి శేఖర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. సార్ ఒకసారి ఫోటో తీసుకుంటాం నా ఫోన్లో తీసుకుంటాం.